నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ మున్సిపల్ ఎన్నికల ఓటమికి చంద్రబాబు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి గుడివాడ అమర్ డిమాండ్ అధికార పార్టీ అక్రమాల కారణంగానే టీడీపీ సీట్లు తగ్గాయి పల్లా శ్రీనివాస్ ఆరోపణ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రతిపాదనను విరమించుకోవాలి సమ్మెకు దిగిన ఉద్యోగులు ప్రైవేటీకరణ నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలి ప్రజా కార్మిక సంఘాల నిరసన కొనసాగుతున్న సేవ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమం పెరుగుతున్న మద్దతు ఇక వార్తల వివరాలు చూద్దాం ग्रेटर एन अधिकार पार्टी वाईसीपी सत्ता चाटिंदी 98 वार्डुलु गानु 58 वार्डुलो विजयं साधिंची मैजिक फिगर नु दाटेसिंदी मेयर पीठानिकी अर्हत साधिंचिंदी ई प्रजा तीर्पु पट्ल वाईसीपी अधिकार प्रतिनिधि गुडिवाड अमर हर्षं व्यक्तं चेशारु मद्दलपालेम पार्टी कार्यालयंलो मीडिया समावेशंलो मात्लाडारु ग्रेटर एन वाईसीपीकी पट्टं कट्टडं द्वारा विशाख परिपालन राजधानिकी इक्कड प्रजलु चक्कनि रेफरेंडम इच्चारन्नारु విశాఖ మేయర్ పదవికి అభ్యర్థిని సీఎం జగనే ప్రకటిస్తారని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ చంద్రబాబు నాయుడు స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు ఓడిపోయారు ప్రతిపక్ష నాయకుడిగా నాయకత్వం ముఖ్యమంత్రి తీసుకున్నాను అవన్నిటిని చూసి వాజ్పేయి గారితో బాధ్యతలు చరి రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి మున్సిపల్ ఫలితాల్లో దాదాపు 75 మున్సిపాలిటీల్లో 73 మున్సిపాలిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం రెండు మున్సిపాలిటీలు 16 సీట్లు తెలుగుదేశం పార్టీకి అధికంగా ఉన్నప్పటికీ అంగుగా ఓ రెండు సీట్లు ఉండడం దాదాపు 11 కార్పొరేషన్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్ సైడెడ్ గా విజయం సాధించడం గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున హృదయపూర్వకంగా రాష్ట్ర ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాల్లో దాదాపు 58 సీట్లు విశాఖపట్నం ప్రజానికం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలుపించడం అండగా నిలబడడం గ్రేటర్ విశాఖ పీఠాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందించినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విశాఖపట్నం ప్రాంత ప్రజానికానికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈ మున్సిపాలిటీలు మిగిలినటువంటి కార్పొరేషన్లు ఒకేతు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక ఒకేతు ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 13 జిల్లాల్లో అతిపెద్ద కార్పొరేషన్ గా ఉన్నటువంటి విశాఖపట్నానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు 18 లక్షల మంది ఓటర్లు కలిగినటువంటి కార్పొరేషన్ దాదాపు 8 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు ఎంతో గొప్పగా నాలుగురు అసెంబ్లీ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నాం విశాఖపట్నం ప్రజలు మాయందు వారి తాలూకు అభిమానాన్ని చూపించారు తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించారు మళ్ళీ కార్పొరేషన్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారన్నటువంటి భ్రమతో ఆయన చేసినటువంటి ప్రసంగాలు ఆయన చేసినటువంటి చెప్పినటువంటి మాటలు అన్నీ కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చూశాం తీరా ఫలితం వచ్చిన తర్వాత 58 సీట్లు మ్యాజిక్ ఫిగర్ ని దాటి విశాఖపట్నంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ని కైవసం చేసుకునేటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తా ఉన్నాం ఈ రోజు విశాఖపట్నం కార్పొరేషన్ గెలుపుకి జగన్ మోహన్ రెడ్డి గారి ఆశీస్సుతో కర్త కర్మ క్రియగా పెద్దలు విజయసాయి రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు ఈ విజయాన్ని సాధించుకోవడం దానికి నగర పరిధిలో ఉన్నటువంటి శాసనసభ్యులు పార్టీ నాయకత్వం గౌరవ సమన్వయకర్తలు వీరందరి తాలూకా కృషితో ఈ విజయాన్ని సాధించాం ప్రజల తాలూకా అభిమానం ప్రజల తాలూకా ఆశీస్సులతో రేపు రానటువంటి కాలంలో విశాఖపట్నాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన తర్వాత వచ్చినటువంటి ఫలితం ఇది చరిత్రలో వెళ్ళినటువంటి ఒక రాజకీయ నాయకుడు తండ్రి కొడుకుల చేతిలో తాపులు తినేసినటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు ఒకడే అది 2004 2009 లో రాజశేఖర్ రెడ్డి గారితో తాపులు తిన్నాడు 2019 2021 ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో తండ్రి కొడుకుల చేత తాపులు తిన్నటువంటి రాజకీయంగా ఎవరైనా నాయకుడు ఉన్నాడంటే ఈ దేశ చరిత్రలో అది ఒక్క చంద్రబాబు నాయుడికే చెల్లింది మనందరికీ తెలుసు క్రికెట్ టీంలో
ఎవరన్నా కొంత వయసు మీద పడితే ఫామ్లో ఉన్నప్పుడు రిటైర్మెంట్ ఇచ్చేస్తే గౌరవంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఇప్పటికన్నా తెలుసుకొని మనకి ఈ రాష్ట్రంలో ఇంకా రాజకీయ భవిష్యత్తు లేదు, ప్రజలు మనల్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు, మనకు ఓటేసేటువంటి పరిస్థితి లేదు, మనం ఇంకా రాజకీయాలు మానుకుంటే మంచిదని చెప్పి రాజకీయాలకి సన్యాసం తీసుకొని రాజకీయాలకి స్వచ్ఛంద విరమణ ఇచ్చేసి ఒక స్వచ్ఛంద సంస్థ ఏదైనా అవకాశం ఉంటే నడుపుకుంటే మంచిదన్నటువంటి నా తాలూకు సలహా. గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ 30 సీట్లను గెలుచుకుంది. ఈ తీర్పును పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు స్వాగతించారు. పార్టీ నేతలు శ్రీభరత్ పాసర్ల ప్రసాదులతో కలిసి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికార పార్టీ బెదిరింపులు ప్రలోభాల కారణంగానే తాము తక్కువ సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని వాపోయారు. వాలంటీర్ వ్యవస్థను జగన్ సర్కార్ పూర్తిగా దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల వ్యవహరించి ఆ పార్టీ అభ్యర్థుల గెలుపులో భాగస్వాములయ్యారని ఆరోపించారు. ఫ్లోర్ లీడర్ని ఎంచుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఫస్ట్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును మేము తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మేము స్వాగతిస్తున్నామండి. సో మేము తప్పనిసరిగా ఒక బాధ్యత కలిగినటువంటి ఆపోజిషన్గా మా పాత్ర చురుకైన పాత్ర పోషిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఒక సైడ్ రిజల్ట్ అంతా కూడా మాకు అనుకూలంగా రాకపోయినప్పటికీ కూడా ఇక్కడ విశాఖపట్నంలో ప్రజలు మాకు సుమారు 31 సీట్లు అంటే 30 తెలుగుదేశం పార్టీ తరఫున ఒక ఇండిపెండెంట్ మేము సపోర్ట్ చేసినటువంటిది, మళ్ళీ సిపిఐ సిపిఎంకి ఒక్కొక్క సీట్ కూడా ఇచ్చారు. చెప్పాలంటే ఎల్ఎన్స్తో 33 సీట్లు వచ్చినట్టు వీటిలో ఇంత మంచి తీర్పే ఇచ్చారు. మేము ఈ తీర్పు మేము చాలా ఆనందంగానే ఉన్నాం. ఇంకొక గెలిపించుంటే ఇంకా బాగుండేది అనేది మా ఆలోచన. అలాగే మరి ఈరోజు మా ఓటమికి కానీ కారణాలను కానీ విశ్లేషించుకుంటే ఈరోజు ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా కేవలం వైసీపీ కార్యకర్తల్లాగే వాళ్ళు పనిచేశారు, బిహేవ్ చేశారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మా కార్యకర్తల్ని కొంచెం భయభ్రాంతులు గురి చేయడం, వాళ్ళ ఆర్థిక మూలాలపైన వాళ్ళు కొన్ని ఇబ్బందులు పెట్టడం గురి చేయడం ఇది కూడా జరిగిందండి. దానివల్లనే మా దగ్గర సిటీలో కొంచెం ఎమ్మెల్యేస్ ఎక్కడ ఉన్నారో అక్కడ కొన్ని సీట్లు తగ్గడం జరిగింది. అయినప్పటికీ కూడా మా తప్పులన్నీ కూడా విశ్లేషించుకొని మేము తప్పనిసరిగా రేపు వచ్చేటువంటి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మేము ఇంకా చురుకైన మంచిగా మెరుగ్గా మేము ప్రజలకు ఆకర్షించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. విశ్లేషణకి అంటే ఓడిపోవడానికి ప్రధానమైన కారణం అయితే మాత్రం వాలంటరీ వ్యవస్థ అనేది మా యొక్క వాళ్ళ మీద అలిగేషన్ అండి. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రతిపాదనను బ్యాంకు ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 9 బ్యాంకు ఉద్యోగుల సంఘాలు 2 రోజుల సమ్మెను పాటిస్తున్నాయి. అందులో భాగంగా బ్యాంకు ఉద్యోగుల సంఘం జిల్లా కోఆర్డినేషన్ కమిటీ విశాఖలో సరస్వతి పార్క్ నుంచి ఎల్ఐసి బిల్డింగ్ వరకు ర్యాలీ నిర్వహించింది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమ్మె సభలో బ్యాంకు ఉద్యోగుల సంఘం జిల్లా కోఆర్డినేషన్ కమిటీ కార్యదర్శి యుగంధర్ మాట్లాడారు. దేశవ్యాప్తంగా 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు అధికారులు ఈ సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నేషనల్ వైడ్ స్ట్రైక్కి విశాఖపట్నంలో కూడా విశాఖపట్నం డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ సరస్వతి పార్క్ నుంచి ఎల్ఐసి బిల్డింగ్ ఉన్నటువంటి పిఎన్బి వరకు ఒక నిరసన ర్యాలీని తీసుకెళ్తున్నాం, నడుచుకొని వెళ్తున్నాం మేము అందరం ప్రొసెషన్లో. ఇందులో ముఖ్యంగా ఈ బ్యాంకులు ఈరోజు ప్రభుత్వ రంగంలో ఉన్న బ్యాంకులని ప్రైవేటీపరం చేద్దామన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని లాస్ట్ బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. దానికి వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 10 లక్షల బ్యాంకు ఉద్యోగులు అధికారులు ఈరోజు 2 రోజులు జీతాన్ని పణంగా పెట్టి ఎండల్లో ఈ సాధారణ ప్రజలకు తీయాలనే విషయం మీద ఈ సమ్మెని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంగా ఈరోజు ఈ సమ్మె కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ ప్రొసెషన్ నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా బ్యాంకులు బాధపడుతున్నది ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్పిఎస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేటటువంటి ఒక సమస్యతో బాధపడుతున్నాయి. వాటిని
मुंदे मन अभी वेक उवरते एगवेदारो आगवेदार बैंक ने अच्छे प्रयत्न प्रभुत्म के प्रभुत्में दी अंदर मुक्त खंड व्यतिरे अदे विधा प्रजल्लो खाताधार मे विषयानीकेला वालू दाँ मुक्त खंड व्यतिरे मीडिया मित्री को प्रभुत्व रंग में बैंक उ ప్రజల తాలూకు అభివృద్ధి దేశ ఆర్థిక అభివృద్ధి ఉంటుంది అటువంటి బ్యాంకుల్ని ఈ రోజు ప్రైవేట్ పరం చేసినట్లయితే పూర్వకాలంకి ఏదైతే మనం ఈ ఇందిరా గాంధీ ఆ రోజు ప్రకటించారో మనకి జాతీయకరణ అంత ముందు ఉన్నటువంటి పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితి ఉంది సాధారణ ప్రజలకు ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏవైతే ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయో రాబోయే కాలంలో అందుబాటులో ఉండేటువంటి అవకాశం లేకుండా పోయేటువంటి కష్టం వస్తుంది అందువల్ల ఇది ఒక ప్రజల కోసం ఎవరైతే నిరుద్యోగ యువతి ఉన్నారో వాళ్ళ కోసం చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు వాళ్ళ రాబోయే రోజుల్లో దీన్ని మరికొద్ది ముందుకు తీసుకెళ్లి ఈ రెండు రోజుల సమ్మెకి ప్రభుత్వం దిగరానేటువంటి పరిస్థితుల్లో అయితే నిర్వధక సమ్మెకైనా వెళ్ళడానికి ఉద్యోగులు అధికారులందరూ కూడా కలిసి ముందుకు వెళ్తారని మీ ద్వారా తెలియజేస్తున్నాను ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజా కార్మిక కర్షక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి జాతీయ కిసాన్ మోర్చా పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి అందులో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్ వద్ద ప్రజా కార్మిక సంఘాలు ధర్నా చేపట్టాయి ఈ సందర్భంగా సిహెచ్ నరసింగరావు జగ్గునాయుడు మాట్లాడారు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వల్ల ప్రజానీకానికి హాని జరుగుతుందన్నారు దేశ సంపదను కొద్దిమందికి కట్టబెట్టే ప్రయత్నాన్ని యావత్ ప్రజానీకం వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు జాతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయడం జరుగుతుంది కేంద్ర మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ పిచ్చితో దేశంలో రైల్వేల దగ్గర నుంచి భారీ పరిశ్రమల దగ్గర నుంచి విద్య దగ్గర నుంచి అన్నిటిని కూడా పూర్తి ప్రైవేటీకరణ చేయాలనేటువంటి నిర్ణయం చేశాయి ఇది దేశంలో ప్రజానీకానికి పూర్తి హాని చేసేటువంటి అంశం ప్రైవేట్ అనేటువంటిది ఎక్కడ కూడా లాభాల కోసం చేస్తారు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం చేస్తారు పబ్లిక్ అంటే అందరికీ సంబంధం అందరికీ హక్కు ఉంటుంది దేశ సంపదను కొద్దిమంది కట్టబెట్టడానికి చేసిన దుర్మార్గమైన కుట్ర ఇది దీనికి వ్యతిరేకంగా అందరూ రైతులు కార్మిక వర్గం కష్టజీవులు విద్యార్థులు అన్ని తరగతులు కలిసి చేసేటువంటి ఈ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటాన్ని జయప్రదం చేయాలని ప్రజానీకాన్ని రాబోయే కాలంలో ఈ ఉద్యమాల్లో కలిసి రావాలని కోరుతున్నాం దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేస్తా ఉన్నారు 17 18 జనరల్ ఇన్సూరెన్స్ ఎల్ఐసి ఉద్యోగులు సమ్మె చేయబోతా ఉన్నారు ఈ సమ్మెల్ని అఖిలపక్ష కార్మిక సంఘాలు సంపూర్ణంగా బలపరుస్తున్నాయి మద్దతు తెలియజేస్తా ఉన్నాయి దీంతో పాటు ఇప్పటికే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు గత నెల రోజుల నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నారు ఈ ఉద్యమంలో కూడా అఖిలపక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు భాగస్వాములై ఉన్నాయి మోడీ ప్రభుత్వం ఒక స్టీల్ ప్లాంటే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా మేము తమకు అనుకూలంగా ఉన్నటువంటి ఆదాని అంబాని మిట్టల్ వంటి కార్పొరేట్ శక్తులకి తెగ నమ్ముతామని చెప్పని నిస్సిగ్గుగా నిర్లజ్జగా ప్రకటిస్తూ ఉన్నారు ప్రభుత్వ రంగ సంస్థలు అంటే టీ కాదు ఇది ప్రజల ఆస్తి వేలాది మంది రైతులు వేల ఎకరాల భూముల త్యాగం వేల మంది వందల మంది ప్రాణ త్యాగాలు వేలాది మంది జైలుపాలు కావడం అసలు త్యాగాలతో సాధించుకున్నటువంటి ఈరోజు ప్రభుత్వ రంగ పరిశ్రమలు అలాగే ప్రజల ఆస్తి బ్యాంకులు ఇన్సూరెన్స్ రంగం వీటన్నిటిని కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేస్తామని చెప్పారంటే ఊరుకోవడం కోసం విశాఖపట్నం కార్యవర్గం సిద్ధంగా లేరని చెప్పని మోడీ ప్రభుత్వాన్ని మేము హెచ్చరించదలుచుకున్నాం దానిలో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరగబోతా ఉంది ఇప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం తన కార్పొరేట్ అనుకూల విధానాలు వాడి వినడాలి లేకపోతే జరిగే ప్రమాదం విశాఖపట్నం ఈరోజు ఎడారిగా మారుతుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాదు మొత్తం ప్రభుత్వ సంస్థల్ని తమ ఆస్తిని కాపాడుకోవడం కోసం ప్రజలు కార్మికులు యువత మహిళలు విద్యార్థులు మొత్తం సంస్థం ప్రజానీకం పెద్ద ఎత్తున పోరాటం సిద్ధంగా ఉన్నారు పెద్ద పోరాటం చేయడం ద్వారా మోడీ ప్రభుత్వానికి గోరీ కడతామని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం సేవ్ స్టీల్ ప్లాంట్ నినాదంతో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులు కార్మికులు నిర్వాసితులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది ఆందోళనలో భాగంగా స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఏజె స్టాలిన్ మంత్రి రాజశేఖర్ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు నాయకత్వం
సాధించి తీరుతాం పోరాడి పోరాడి ఉక్కు మనదే ఉక్కుమనదే ఆ ఉక్కు మనదే విశాఖ ఉక్కు విశాఖ 100% ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ప్రకటించారు అప్పటి నుంచి కూడా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కార్మికులు కూడా ఆందోళన చేస్తూ ప్రైవేటీకరణకి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించాం మేము పబ్లిక్ సెక్టర్లోనే దీన్ని కాపాడుకుంటాం అని చెప్పి మీరు చేస్తున్నటువంటి పోరాటానికి సిపిఐ పార్టీగా మేము అన్ని విధాలుగా కూడా ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియజేస్తున్నాం కనుక ఈ రకమైనటువంటి పోరాట పటిమతో మీరందరూ కూడా ఎప్పుడైతే పోరాడతారో తప్పనిసరిగా స్టీల్ ప్లాంట్ మళ్ళా పబ్లిక్ సెక్టర్లోనే కాపాడబడుతుంది అనేటువంటిది సిపిఐ పార్టీగా మేము తెలియజేస్తున్నాం కానీ ఎవరూ కూడా నిరుత్సాహపడవలసిన అవసరం లేదు ఎందుకంటే నరేంద్ర మోడీ నిజ స్వరూపం ఏంటనేటువంటిది ఈరోజు 130 కోట్ల మంది భారతీయులకి కూడా అర్థమవుతుంది కనుక ఒక దుర్మార్గుడు ఛాయవాల కనుక అన్నగారు రైల్వే ప్లాట్ఫామ్ మీద ఒక ఈ దుకాణం ఉన్నట్లయితే కాలేజీకి వెళ్లే ముందు అన్నకి సహాయం చేస్తూ ఛాయ్ ఛాయ్ చెప్పి ప్లాట్ఫామ్ మీద అమ్ముకునేటువంటి వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అయితే కోటాను కోట్ల మంది కష్టజీవుల యొక్క కష్టాలను అర్థం చేసుకుని అమ్మ ఆకలి అనేటువంటి సమాజం లేకుండా చేస్తాడని చెప్పి దేశంలో ఉన్నటువంటి కష్టజీవులు కార్మిక వర్గం పేదలు విశ్వసించారు కానీ ఈ దుర్మార్గుడు అధికారంకి వచ్చిన తర్వాత అతను కనిపించేది ఎవడై అంటే 6 లక్షల కోట్ల రూపాయల ఆస్తి కలిగి ఒక కాంట్రాక్ట్ కార్మికుడు 3 సంవత్సరాలు కష్టపడితే ఎంత ఆదాయం వస్తుందో ఒక్క సెకండ్లో అంత ఆదాయం సంపాదిస్తున్నటువంటి ముఖేష్ అంబానీ ఆదాని వీళ్ళ తప్ప ఇతనికి దేశంలో ఎవడో కనపట్టలేదు ఆ రోజునే 2014లో మోసం చేశాడు కానీ దురదృష్టవశాత్తు దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం లేక మామూలుగా రాళ్ళెత్తుకునేటువంటి వాళ్ళకి అంత రాజకీయ అవగాహన లేకపోవచ్చు కానీ పబ్లిక్ సెక్టర్లో పనిచేసినటువంటి మీలాంటి వాళ్ళు కనీసం ఏంటంటే ఈ ప్రభుత్వాల యొక్క విధానాలు ఏంటనేటువంటి తెలుసుకుని మిగిలినటువంటి ప్రజల్ని చైతన్యపరిచి ఉన్నట్లయితే మళ్ళా 2019లో ఈ దుర్మార్గుడు మళ్ళా అధికారానికి వచ్చి ఉండేవాడు కాదనేటువంటిది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను బీఎస్పీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు కాంశీరామ్ 87వ జయంతి వేడుకలు పెందుర్తి ఎంపీడీఓ కార్యాలయం అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగాయి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోను కృష్ణ అంబేద్కర్ విగ్రహానికి కాంశీరామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం మాట్లాడుతూ 1984లో కాంశీరామ్ నెలకొల్పిన బీఎస్పీ 3వ జాతీయ పార్టీగా ఆవిర్భవించిందని తెలిపారు దేశ రాజకీయాలని రాజకీయాలకు ఒక తాత్పర్యం చెప్పినటువంటి మహామేధావి మాన్య శ్రీ కాంశీరామ్ గారి 87వ జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండల గూడెంలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ఈ యొక్క కార్యక్రమాన్ని బహుజన సమాజ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది మరి బహుజన సమాజ పార్టీ అనేది 1987 ఏప్రిల్ 14వ తేదీన మాన్య శ్రీ కాంశీరామ్ గారు పూలే అంబేద్కర్ ఆలోచన విధానంతో ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీగా 80% ఉన్నటువంటి బహుజనులు అనగా బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా రాజకీయ చైతన్యం లేక మరి బానిస మరి దోపిడీ పార్టీల్లో మరి జనరల్ మోసే వర్గం ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ రాజ్యాధికారం కట్టబెట్టే విధంగా ఆయన బహుజన సమాజ పార్టీని స్థాపించి మరి దేశంలోనే 3వ జాతీయ పార్టీగా తీర్చిదిద్దిన మహా నాయకుడు కాంశీరామ్ గారి జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది మరి ఈ యొక్క స్ఫూర్తిని దేశవ్యాప్తంగా మరి మాయావతిగా నాయకత్వంలో ఇవాళ మేమంతా పనిచేస్తూ ఉన్నాం మరి ఇవాళ మరి దోపిడీ పాలకులు మరి డబ్బుని వెదజల్లి మద్యాన్ని రకరకాల మరి ఆశలు చూపి ఇవాళ రాజకీయ చైతన్యం నశింపు చేస్తున్నారు మరి డబ్బుతోటే ఇవాళ రాజ్యాధికారంలోకి వస్తున్నారు మరి ఎప్పుడు బహుజనులు రాజ్యాధికారంలోకి వస్తారని చెప్పేసి ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం బహుజనులారా ఈరోజు దేశ పరిస్థితి బాగలేదు ఇవాళ రిజర్వేషన్లు మరి డైరెక్ట్గా తీయలేక ఇవాళ బీజేపీ మోడీ ప్రభుత్వం మరి అంచెలంచెలుగా ప్రభుత్వ సంస్థలన్నింటినీ ధ్వంసం చేస్తుంది ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని బ్యాంకు సంఘాల ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట శాఖ కన్వీనర్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ప్రభుత్వ రంగ బ్యాంకులు దేశానికి జీవన రేఖలని ప్రైవేటీకరణ వల్ల బ్యాంకుల పట్ల ప్రజలకు ఉండే నమ్మకం పోతుందన్నారు బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందన్నారు 2 రోజుల దేశవ్యాప్త నిరవధిక సమ్మెకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు స్ట్రైక్ లో పార్టిసిపేట్ చేయడం ఇది బ్యాంకు ఉద్యోగుల కోసం మాత్రం కాదు
ఇది రాష్ట్ర ప్రజల కోసం దేశ ప్రజల కోసం దేశ శ్రేయస్సు కోసం ఎందుకంటే 1969 లో 14 బ్యాంకులు 80 లో 6 బ్యాంకులు ప్రైవేటైజ్ చేసి నేషనలైజ్ చేసిన తర్వాత ప్రైవేట్ బ్యాంక్స్ ని బ్యాంకింగ్ రంగం ఈ దేశం యొక్క రైతాంగానికి గాని ఈ దేశం యొక్క సన్న చిన్నక రైతులకు గాని లేదంటే స్మాల్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ కు గాని వండి చిన్న నిర్మాణ రంగంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో గాని వండి ఏ ఫీల్డ్ లో చూసినా కూడాను బ్యాంకుల యొక్క పాత్ర మీరు ఎవరు కొట్టిపారేలేరు ఇదంతా కూడా పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ని నేషనలైజ్ చేసిన తర్వాత మాత్రమే జరిగింది ఇదంతా ఈ రోజు కేవలం ఎన్పిఏలు ఎక్కువైపోతున్నాయని ఈ రోజు వీటన్నిటిని ప్రైవేట్ పరం చేయాలని చెప్పిన గవర్నమెంట్ చూస్తోంది ఏ రెండు బ్యాంకులు మీరు స్ట్రైక్ ప్రైవేటైజ్ చేయదలుచుకున్నా ఈ రోజు 12 బ్యాంకులు ఉన్నాయి ఆఫ్టర్ మేజర్స్ పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్ రంగంలో 12 బ్యాంకులు ఉన్నాయి ఈ 12 బ్యాంకుల్లో మీరు ఏ రెండు బ్యాంకులను చేయదలుచుకున్నా కూడా 12 బ్యాంకుల్లో ఉన్న ఉద్యోగస్తులు అధికారులు అందరూ కూడాను స్ట్రైక్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మీరు చెయ్యము అంటే తప్ప మేము విత్డ్రా చేసుకోవడానికి అవకాశమే లేదని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు గ్యారంటీ ఇవ్వలేదు దానివల్ల స్ట్రైక్లో పోవడం తప్పనిసరి కారణం ఈరోజు చెప్తుంది మీరు మీకు కూడా తెలుసు ఈరోజు ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ మనకు ఆల్రెడీ ఉన్నాయి ఐసీఐసీఐ బ్యాంక్ ఉంది హెచ్డిఎఫ్సి ఉంది మన ఎస్ బ్యాంక్ ఉంది మన దాకా యాక్సిస్ బ్యాంక్ ఉంది చాలా బ్యాంకులు ఉన్నాయి వీళ్ళందరూ కూడా గ్రామీణ రంగాల్లో రైతులకు ఏమాత్రం రుణాలు ఇస్తున్నారు చిన్న చిన్న పరిశ్రమలకు ఏమాత్రం రుణాలు ఇస్తున్నారు అసలు ఇక్కడ మార్టిగేజ్ లేకుండా కొలాటరల్ సెక్యూరిటీ లేకుండా ఎవరికైనా ఒక ఎంటర్ప్రెన్యూర్కి లోన్ ఇచ్చారా ఇంతవరకు ఇవన్నీ వాస్తవాలు రే పొద్దున వీటిని ప్రైవేటైజ్ చేస్తే జరగబోయేది కూడా అదే ఈరోజు చెప్తుంది రూరల్ ఏరియాలో ఎన్పిఏలు ఎక్కువగా ఉన్నాయని ఇది వాస్తవం కాదండి ఏ గవర్నమెంట్ అయినా అధికారంలోకి వచ్చేటప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్తుంది రైతులకు కరువు ద్వారానో లేదా వరదల ద్వారానో రైతులకు రైతాంగానికి నష్టం జరిగినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వాళ్ళు రుణమాఫీలు ప్రకటిస్తున్నాయి రుణమాఫీలు ప్రకటిస్తున్నాయంటే ఆ డబ్బులన్నీ బ్యాంకుల నుంచి పెట్టుకోవట్లేదు అవన్నీ కూడాను గవర్నమెంట్ బ్యాంకులకి మళ్ళీ కాంపెన్సేట్ చేస్తుంది గవర్నమెంట్ నుంచి బ్యాంకులకు డబ్బులు వస్తే బ్యాంకులు ఆ డబ్బుని ఆ లోన్ల క్రెడిట్ ఇస్తున్నాయి బ్యాంకుల నుంచి ఒక రూపాయి కూడా బ్యాంకు మూలధనం నుంచి దాన్ని వాడడం లేదు గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో 46 వార్డు వైసీపీ అభ్యర్థి కటుమూరు సతీష్ విజయం సాధించారు ఈ సందర్భంగా వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ శ్రేణులు అభిమానులతో వార్డులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు తీన్మార్ డప్పుల వాయిద్యాలు బాణసంచ పేలుళ్ల నడుమ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు అనంతరం మాట్లాడుతూ తమని విజయానికి కారణమైన పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి వారి రుణం తీర్చుకుంటారని వాగ్దానం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు సేనాపతి అప్పారావు చిన్న సుజాత తదితరులు పాల్గొన్నారు జీవీఎం సెలక్షన్స్లో 14 తేదీన కౌంటింగ్ ఏదైతే ఉందో ఈ వార్డు నుంచి నన్ను 2563 ఓట్లతో భారీ మెజార్టీ ఎన్నుకున్నట్టు ప్రజలందరికీ కూడా ఓటర్స్ అందరూ కూడా పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మా విజయానికి వెన్నుముక్కలు వెనకండి మమ్మల్ని ఎంతో ముందు నడిపి సేనాపతి పరంగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వార్డులో ఉన్న బూత్ కన్వీనర్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ప్రతి ఒక్క నాయకులు కూడా పేరు పైన ధన్యవాదాలు చేసుకుంటూ ఏదైతే ఎలక్షన్ ముందు ఏదైతే కొండల ప్రాంతంలో కానీ ప్రతి ప్రాంతంలో కానీ ఓటు అడగడానికి ప్రతి మేము వెళ్ళినప్పుడు ఏదైనా సమస్యలు ఏవైతే అంతా కూడా నోట్డౌట్ చేసుకోవడం జరిగింది ప్రతి సమస్యను కూడా జీవీఎంసీ కౌన్సిల్ ఏర్పడిన తర్వాత బడ్జెట్ వచ్చిన తర్వాత డిఫరెంట్గా ప్రతి ఒక్క సమస్యను కూడా 1 బై 1 పరిష్కరిస్తామని ఇక్కడ ఉన్న ప్రజలకు అందరూ కూడా నేను హామీస్తున్నాను అంతేవిధంగా 98 వార్డులో కూడా మంచి మెజార్టీ ఇచ్చినటువంటి ఈ వార్డు ప్రజలందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేసుకుంటూ ఏదైతే మీరు అందరూ నామినేషన్ నమ్మకాన్ని వంబు చేయనని డిఫరెంట్గా మీ దగ్గర తీసుకున్న సమస్యలన్నీ మీ ప్రాంతాలను పర్యటన తీసుకున్న సమస్యలన్నింటినీ కూడా దశల వారిగా పరిశీలిస్తానని ప్రతి ఒక్కరికి కూడా నేను వాగ్దానం చేస్తూ నాకు ఈ అవకాశం మీకు అందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గ్రేటర్ ఎన్నికలో 89 వార్డు టీడీపీ అభ్యర్థి దాడి వెంకట రమేష్ విజయం సాధించారు ఈ విజయానికి చిహ్నంగా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల సందడి నడుమ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు సమస్యలను పరిష్కరించి వార్డును అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటారని హామీ ఇచ్చారు నాన్నగారికి మా ఫ్యామిలీకి ఉన్న బ్యాక్గ్రౌండ్ మీద నన్ను గెలిపించుకుంటే వాళ్ళకి ఏదో సేవ చేస్తే ఒక సంకల్పంతో నన్ను గెలిపించారు నన్ను బాట చూద్దాం తప్పకుండా
మా నాన్నగారి సాక్షికి తెలియజేసుకున్నాను. ఈ రోజు నుంచి నేను ప్రజలతో ఉంటూ ప్రజలకు సేవ చేయడానికి నేను ముందుకొస్తున్నానని మీ టీవీ ద్వారా తెలియజేసుకున్నాను. అధికార నాయకులు ఎన్ని కుయుక్తులు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టారు, మధ్యాహ్నం 1 గంటకి నా రిజల్ట్ అనౌన్స్ చేస్తే అది ఈ రోడ్లో ఆ రోడ్లో చెప్పి ఎటు చెప్పి ఇబ్బంది పెట్టి సాయంత్రం 2 గంటల దాకా మళ్ళీ రీకౌంటింగ్ పెట్టి పెద్ద పెద్ద నాయకులతో చేసి ఎన్నో చేశారు. ఇవాళ అధికార మా నాయకులు మినిస్టర్ అయితే వచ్చి పెద్ద పెద్ద అధికారులు మొత్తం మెండల్ది కూడా వాడుకున్నా ఇవాళ ప్రజలు నా పక్కన నిలిచి నాకు ఈ విజయం సాధించారు. వాళ్ళు ఇది ప్రజా విజయంగా నేను భావిస్తూ వాళ్ళకి రేపటి నుంచి నేను సేవ చేయడానికి ముందుకు వస్తానని మీ ద్వారా తెలియజేసుకుంటూ నన్ను ఆశీర్వదించి నన్ను ఒక నాయకుడిగా చేసిన జీవీఎంసీ పరిధి 19వ వార్డు పెద్ద జాలారిపేటలో చింతపల్లి గురమ్మకు చెందిన పూరి గుడిస అగ్నికి ఆహుతైంది. ఆమె వంట చేస్తుండగా ఆకస్మికంగా ఈ ప్రమాదం సంభవించింది. 20,000 రూపాయల నగదు, మరికొంత సామాగ్రి దగ్ధమైనట్లు స్థానిక మత్స్యకార పెద్ద తెడ్డు రాజు బాధిత మహిళ గురమ్మ తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇది ఈ నడికొప్పు నాకు ఎంత ఏం జరిగిందంటే నేను వంట వండుకుంటున్నానండి. వంట వండుకుంటే ఇంటాను కథలకి అసలు మరి అలా ముట్టుకుపోయిందో నాకు తెలియదు. నాకు వేడి తగలు కానీ గొప్పకుని బయటకు వచ్చి అందరిని కాకేశాను. అప్పుడు ఏర్పాలన్నమాట కాలిపోయాయన్ని. ఒక 20,000 ఒకటి కాలిపోయి పొదుపు దొబ్బలు అయ్యి. చింతపల్లి గురమ్మ భర్త పేరు పెద్దనప్ప, వాళ్ళ ఇల్లు కాలిపోయిందని తెలియదు. అటా ఒకటిగా ఇక్కడ రావడం జరిగింది. ఎంఆర్ఓ అధికారులు కూడా ఫిర్యాదు చేశాం, అలాగే మీడియా కూడా మేము తెలియజేశాం. ఇక్కడ రాగానే ఆమె వంట వండుకుంటుందంట ఇంటి ముందర గ్యాస్ తోటి. సడన్గా బీపీ వెనకాతలు ఉండి మంట తగలడంతో వెనక చూడటంతో భారీగా మంటలు వేసిపోవడంతో పరిగెత్తి వచ్చి చుట్టుపక్కల వాళ్ళు చెప్పడంతో యువకులందరూ వచ్చి మంటలు ఆర్పడం జరిగింది. లేటెస్ట్గా మొన్న 20,000 స్పందన డబ్బులు ఏవో తీసి అక్కడ పెడితే అవి కూడా కాలిపోయి, బట్టలు కూడా కాలిపోయాయి. దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాం. గత ప్రభుత్వాలు 2,50,000 ఇలాంటి పూరు గురుసులు ఉంటే కొట్టుకోవడానికి శాంక్షన్ చేసింది. ఈ ప్రభుత్వం 180,000 ఇవ్వడంతో అది పబ్లిక్ వెనక్కి వెళ్తుంటారు. దయచేసి మేము కోరుకునేది ఒకటే, 3 లక్షల రూపాయలు కానీ ఇచ్చినట్లయితే ప్రభుత్వం స్పందించి ఇలాంటి కమ్మలీలు రమారామి గ్రామంలో 200 వరకు ఉన్నాయి, మరి ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే కమ్మలీలు అన్నిటికీ స్కీమ్ అలాట్మెంట్ చేసి దయచేసి పేదలను ఆదుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ ఎన్నికల ఓటమికి చంద్రబాబు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి, గుడివాడ అమర్ డిమాండ్. అధికార పార్టీ అక్రమాల కారణంగానే టీడీపీ సీట్లు తగ్గాయి, పల్నా శ్రీనివాస్ ఆరోపణ. బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రతిపాదనను విరమించుకోవాలి, సమ్మెకు దిగిన ఉద్యోగులు. ప్రైవేటీకరణ నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలి, ప్రజా కార్మిక సంఘాల నిరసన. కొనసాగుతున్న సేవ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమం, పెరుగుతున్న మద్దతు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.